మెగా యూత్ రిట్రీట్కి మీ అందరికీ దేవుని పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ ఆల్ ద వే. మరి రకరకాల ప్రాంతాల నుండి వరల్డ్ వైడ్గా మరి మేమిచ్చిన ఈ ఆహ్వానాన్ని మన్నించి మాతో కలిసి మీరు ఏకీభవిస్తున్నందుకు ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మిమ్మల్ని బట్టి వీఆర్ వెరీ హ్యాపీ. మనం మన ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసుకోక ముందు చిన్న ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుని మనందరం మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనందరం కలిసి కొంతసేపు యేసయ్యని ఆయన్ని వేడుకుందాం. ఆయన సన్నిధి కోసం మనం కాంక్షిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అద్భుతమైన దేవుడుగా, నమ్మకమైన దేవుడుగా, యూత్ ఫర్ జీసస్ యొక్క పరిచర్యలో మీరు మమ్మల్ని ఉట్టి పాత్రలమైన మమ్మల్ని వాడుకుంటున్నారయ్యా. మరి ఈరోజు ఈ సాయంకాల సమయం ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. జరగబో కార్యక్రమం అంతట్లో కేవలం నిన్ను మాత్రమే మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని టీం అంతటిని, వాలంటీర్స్ని, మరి వాక్యాన్ని అందించే బ్రదర్ జాన్ విజయ్ కుమార్ గారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా వాడుకోమని నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం. మరి అందరం కలిసి ఏకీభవించి మరి మనకి ఇవ్వబడ్డ థీమ్ ఏంటంటే నీ యవన జీవితంలోనే దేవుని నీ సృష్టికర్తని నువ్వు స్మరణకి తెచ్చుకో అని చెప్పేసి ఆ థీమ్ బేస్ మీద ఈ యూత్ రిట్రీట్ అంతా మేము అందించడం జరుగుతుంది. దయచేసి యవనస్తులతో ప్రత్యేకంగా నేను దేవుని పేట ఒక అక్కగా ఒక చెల్లిగా బ్రతిమాలుకుంటున్నా. మీ జీవితం ఏసైకి కావాలి. ద లార్డ్ నీడ్స్ యువర్ లైఫ్ ఫర్ హిమ్, ఫర్ హిస్ గ్లోరీ. సో ఈ సమయంలో ఎవరో తెలుసా ఏసయ్యా అనే పాట పాడుతూ దేవుని స్తుతించాలని మేము ఆశపడుతున్నాం. దయచేసి మాతో కలిసి ఏకీభవించి పాడమని దేవుని పేట కోరుతున్నాను. అవునయ్యా, ఎంతో మంది నువ్వంటే ఎవరో తెలియని వారు ఉన్నారయ్యా. వారందరి కోసం మీరు బలియాగమైన దేవుడుగా, ప్రేమపూర్వకంగా ఆహ్వానించే దేవుడుగా ఉన్నారయ్యా. నీకు వందనాలు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. టు గాడ్ బి ద గ్లోరీ. దేవుడు ఈ రీతిగా ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 2 యూత్ ఫర్ జీజస్ మెగా యూత్ ఫెస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది యవనస్తుల్ని దేవునిలో బలపరచడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పాండమిక్ టైంలో ఈ పరిస్థితుల్లో మనం డైరెక్ట్గా మీట్ అవ్వలేని పరిస్థితుల్లో మరి ఆన్లైన్ అనే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. మరి దేవుడు తన రెక్కల చాట్ల మనల్ని భద్రపరిచి మనల్ని కాపాడి మనం ఈ రోజున సజీవంగా ఉన్నాము అంటే దిస్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. టు గాడ్ బి ద గ్లోరీ. ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను, లాస్ట్ ఆగస్ట్ టు సెప్టెంబర్ 1.5 మంత్గా మరి బెడ్ మీద ఉన్న నేను, మరి కరోనాతో చనిపోవాల్సిన నేను,
నేను బ్రతికాను ఈరోజు సజీవంగా ఉన్నాను అంటే నా యేసయ్య కొన్ని యవన ఆత్మలు రక్షించడానికి దేవుడు ఒకవేళ నన్ను బ్రతికించాడమో. మీ అందరిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. చివరి వరకు ఈ ప్రోగ్రామ్ని మీరు చూడండి. ఇప్పటి వరకు ఎంతగానో చక్కటి ఈ పాటల ద్వారా మరి ప్రైజ్ అండ్ వర్షిప్ ద్వారా మనందరినీ మరి ఉజ్జీవింపజేసిన వైఎఫ్జే క్వైర్ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము కొద్దిసేపు మరి ఈ లైవ్లో మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. దీని తర్వాత అద్భుతమైన యవనస్తుల్ని ఆలోచింపజేసే సాక్ష్యాలు మీకు ఉన్నాయి. దేవుడు టెస్ట్ మనీస్ ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాడు. కనుక ఇంకా చాలా ఉంది కాబట్టి దయచేసి 8 o'clock వరకు కదలకుండా మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ కార్యం మన జీవితాల్లో దేవుడు ఒక కార్యం జరిగించాలని విశ్వాసంతో యేసయ్య వైపు చూడండి. యేసయ్య ఈ రోజు నాతో మాట్లాడు, నేను ఆకలితో ఉన్నాను. ఐఎమ్ థర్స్టీ లార్డ్, ఐఎమ్ హంగ్రీ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నిజంగా ఆశమనుకుంటే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. ఆయన మన ఆశను తీర్చి తప్పకుండా మీ జీవితంలో బలమైన కార్యాన్ని ఆయన చేయగల సమర్థుడు. ఒక 2 weeks నిర్విరామంగా ప్రార్థన చేశాం. మోకాల మీద నిలబడి ప్రవ్వా కొన్ని యవన ఆత్మలు మాకు దయచేయండి, యవనస్తులతో మీరు మాట్లాడండి అని దేవుణ్ణి అడిగాం. ఎంత సంతోషం, ఎంత సంతోషం. 2 hours ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేయాలి. కానీ నిజంగా చూస్తే October 2 ఈజ్ ఏ ఫెస్టివల్, అందుకే యూత్ ఫెస్ట్ అని పెట్టాం. హోల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ మరి అనేక మంది వేల మంది యవనస్తులు తండోపతండాలుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మరి లయోలా కాలేజ్ ఆడిటోరియంలో, అలాగే స్టెల్లా కాలేజీలో, అలాగే రైల్వే ఇన్స్టిట్యూట్లో, అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, ఇలా అనేక ప్రాంతాల్లో యవనస్తుల్ని బలపరచడానికి దేవుడు సహాయం చేశారు. మరొకసారి ఈ రీతిగా మరి ఆన్లైన్ ద్వారా కలుస్తున్నాం. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పరిస్థితులు ఎలా ఉన్నా ఆఫ్లైన్లో దేవుని కొరకు ముందుకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం. మేము ఎంతో మిస్ అవుతున్నాం, మిమ్మల్ని చూడలేకపోతున్నాం. బట్ గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఆపర్చునిటీ. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ వైఎఫ్జే మెగా యూత్ ఫెస్ట్ని బట్టి నీ కొందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. ప్రతి యవన బిడ్డ పట్ల నీకు ఒక ప్లాన్ ఉంది ప్రభువా. దే ఆర్ నాట్ హియర్ యాక్సిడెంటల్లీ, బట్ దేర్ ఈజ్ ఎ డివైన్ ప్లాన్ బిహైండ్ దిస్ యూత్ ఫెస్ట్. లార్డ్ స్పీక్ టు దెమ్, లార్డ్ ఓపెన్ దేర్ హార్ట్స్, లార్డ్ హెల్ప్ దెమ్ టు నో యూ యాజ్ ద రియల్ సేవియర్. నిన్ను నిజమైన రక్షకునిగా, సేవియర్గా, ఫ్రెండ్గా ఇది నన్ను యాక్సెప్ట్ చేయడానికి మీరే వారితో మాట్లాడమని, మీ సేవకుని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక యవనస్తుడు చాలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. తన ఆశ ఒకటి ఏంటంటే తను ఫెర్రీ వెళ్ళాలి, ఫెర్రీకి వెళ్ళి అక్కడ బోట్ క్యాచ్ చేయాలి. ఆ రోజుల్లో ట్రైన్స్ లేవు, ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు, ఆ రోజుల్లో కార్స్ బస్సెస్ లేవు, ఆ రోజుల్లో ఎక్కువగా షిప్స్ అలాగే బోట్స్. ఫెర్రీకి వెళ్ళాలి, ఫెర్రీకి వెళ్ళి బోట్ క్యాచ్ చేయాలి. చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు. ఎంత స్పీడ్ అంటే 1 second లేట్ అయినా ఆ బోట్ మిస్ అవుతుంది. ఆ బోట్ మిస్ అయితే మళ్ళీ తను వెళ్ళాలనుకున్న ప్రాంతానికి వెళ్ళటానికి కొన్ని నెలలు సమయం పడుతుంది. మిస్ అయితే చాలా మిస్ అవుతాడు. అందుకే చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు యవనస్తుడు. ఉడుకు రక్తం చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడే కళ్ళ ముందు వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్న ఆ వాచ్మ్యాన్ అతని ముఖం పైనే ఆ గేట్ క్లోజ్ చేసేసాడు. చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలని, క్యాచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. స్పీడ్గా వెళ్ళాడు, చాలా స్పీడ్గా వెళ్ళాడు. గొక్క తిప్పుకోకుండా పరిగెడుతూనే ఉన్నాడు, అలసిపోయాడు అయినా పరిగెడుతూ ఉన్నాడు. అయినా కనికరించకుండా ముఖం మీద గేట్ వేసేసాడు. బోట్ కదిలిపోయింది, బోట్ వెళ్ళిపోతుంది. అక్కడున్న మరొక యవనస్తుడు అన్నాడు, నువ్వు చాలా స్పీడ్గా నువ్వు పరిగెత్తావు, చాలా స్పీడ్గా నువ్వు పరిగెత్తావు, కానీ ఇంకా స్పీడ్గా ఒకవేళ నువ్వు పరిగెడితే నువ్వు ఒకవేళ క్యాచ్ చేసేవాడేమో, నువ్వు ఇంకా స్పీడ్గా పరిగెత్తుండాల్సిందన్నాడు. అప్పుడు యవనస్తుడు ఏమన్నాడు తెలుసా, నేను నా ప్రయత్నం అంతా చేశాను, చాలా స్పీడ్గా నేను పరిగెత్తాను, కానీ ఒకటి నేను చేయలేదు, నేను టైంకి స్టార్ట్ అవ్వలేదు. I ran fast but I didn't start on time. నేను చాలా స్పీడ్గా పరిగెత్తాను, నేను ఎంత చేయగలను అంత చేశాను, కానీ నేను టైంకి స్టార్ట్ అవ్వలేకపోయాను. ఎందుకు ఈ ఇల్లస్ట్రేషన్, ఎందుకు ఈ ఎగ్జాంపుల్, ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను తెలుసా?
చాలా సార్లు యవనస్తులంగా ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఎంజాయ్ చేయాలని పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం, కానీ బట్ వీఆర్ నాట్ స్టార్టింగ్ ఆన్ టైం. మనం సమయానికి మనం స్టార్ట్ అవ్వట్లేదు. ఏ సమయానికి మనం స్టార్ట్ అవ్వాలో, ఏ వయసులో మనం స్టార్ట్ అవ్వాలో అప్పుడు స్టార్ట్ అయితే మన గోల్ని మనం రీచ్ అవుతాం. వీఆర్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ బట్ వీ డిన్ స్టార్ట్ ఆన్ టైం. ఈరోజు ప్రత్యేకంగా ఒక యవనస్తుని నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఆ యవనస్తుని జీవితంలోని 5 గోల్డెన్ ప్రిన్సిపల్స్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆ యవనస్తుడు ఎలా ఎంజాయ్ చేశాడో లైఫ్ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆ యవనస్తుని జీవితంలో ఏమి సాధించాడో మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది యవనస్తులకి ఉండే ఆలోచన ఏంటంటే లైఫ్లో మజా ఉండాలి, కిక్ ఉండాలంటారు చాలామంది. ఇంకా ఈజీ భాషలో చెప్పాలంటే కిక్ ఉండాలి. కిక్ ఉంటేనే కదా యూత్, యంగ్ లైఫ్లో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? లయోలా కాలేజీలో చదువుకున్న నేను, స్పందన స్ఫూర్తి అనే కల్చరల్ ఫెస్టివల్స్ జరిగాయి. 3 డేస్ లయోలా కాలేజ్ ఆడిటోరియంలో పెట్టేవాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బ్యాక్ రోస్లో బాగా కూర్చొని వీలలు వేస్తూ విజిల్స్ వేస్తూ అల్లరి చిల్లరిగా అక్కడ స్టేజ్ మీద వాళ్ళు డ్యాన్స్ చేస్తే వెనకాల నుంచి విజిల్ వేయటం ఎంత మజా, ఎంత కిక్ ఉంటుంది. ఎంజాయ్ చేస్తాం యంగ్ లైఫ్, చాలా బాగుంటుంది. నాలాంటి వాడైతే ఏం చేసేవాడంటే బాగా అల్లరోడు. నా ఫ్రెండ్ ఇంటర్ ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆఫ్లైన్లో. ఏం చేసేవాళ్ళంటే అక్కడ లైన్లో కూర్చొని నేనేం చేసేవాడంటే పక్కన ఉన్న వాళ్ళందరినీ ఒక గట్టిగా తోసేవాడిని. పక్కన 20 మంది కూర్చునేవాళ్ళు ఆ రోలో, అక్కడ చివర 5 కింద పడిపోయేవాళ్ళు. వచ్చి అక్కడ ఉన్న లెక్చరర్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు కొట్టేవాళ్ళు, ఏంట్రా అలరి అని. అసలు చేసింది ఎవరో? నేను. దాంట్లో కిక్ ఉండేది, దాంట్లో మజా ఉండేది. లేటెస్ట్ బైక్, చాలా కాస్ట్లీ బైక్, స్పోర్ట్స్ బైక్, ఆ బైక్ మీద తిరుగుతూ ఉంటే ఎంత మజా. మనం ఆ బైక్ మీద వెళ్తూ ఉంటే అందరూ మనల్ని చూస్తూ ఉంటారు, అబ్బా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాం. ఆ కిక్కే వేరు. ఒక గర్ల్ ఫ్రెండ్ని కలిగి ఉంటే ఆ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే కాలేజీలో మనందరూ ఫ్రెండ్స్ మనల్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, మనకి ఎంత మజాగా ఉంటుంది. మామూలుగా మూవీకి వెళ్ళటం వేరు, సినిమాకి వెళ్ళటం వేరు. క్లాస్ బంక్ కొట్టి, క్లాస్ బంక్ చేసి మూవీకి వెళ్తే ఆ కిక్కే వేరు. యవనస్తులు ఏం కోరుకుంటారంటే ఎంజాయ్ చేయాలి, లైఫ్లో ఎంజాయ్మెంట్ కావాలి, హ్యాపీనెస్ కావాలని వారు కోరుకుంటూ ఉంటారు. మంచి యాపిల్ ఐఫోన్, లేటెస్ట్ హెయిర్ స్టైల్, మంచి హెయిర్ స్టైల్ ఉంటే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. యవనస్తులు హ్యాపీనెస్ కోరుకుంటారు. ఈరోజున ఒక యవనస్తుని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ యవనస్తుడు ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ ఎంజాయ్ చేసేసాడు. హ్యాపీగా లైఫ్ అంటే ఎంజాయ్మెంట్, ఏం కావాలంటే అది ఎంజాయ్ చేశాడు. కానీ 5 ఆత్మీయ సత్యాల్ని ఆయనే తెలియజేస్తున్నాడు, ఆయనే రాశాడు. బైబిల్లోని 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 1 బుక్. ఈ బుక్లో 5 గోల్డెన్ ప్రిన్సిపల్స్ మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈ బుక్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను లైఫ్ ఎంజాయ్ చేశాను, నాలాగా ఎవరు ఎంజాయ్ చేయలా, నేను అన్నీ చూశాను, అన్ని రుచులు చూసి ఇప్పుడు చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్తో ఇది అని చెప్పి యవనస్తుల్ని ఉద్దేశించి రాస్తున్నాడు. యువర్ చాయిసెస్ ఇన్ యంగ్ లైఫ్ ఆర్ మేకింగ్ హూ యు ఆర్. యంగ్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు డిడ్ంట్ స్టార్ట్ ఎర్లీ, యు ఆర్ నాట్ గోయింగ్ టు రీచ్ యువర్ గోల్. ఎగ్జామ్స్కి ముందే కష్టపడటం మంచిదా? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అయ్యి అప్పుడు బాధపడి అప్పుడు ఏడవటం మంచిదా? ముందే కష్టపడి హార్డ్ వర్క్ చేయడం మంచిది. ఈ యవనస్తుడు ముందు తెలుసుకోవాలా, ఈ యవనస్తుడు చాలా టైం వేస్ట్ చేశాడు, కొన్ని ఇయర్స్ వేస్ట్ చేసేసాడు. తన లైఫ్ లాస్ట్లో చెప్తున్నాడు, నా లైఫ్ అంతా ఎంజాయ్ చేశాను, నా లైఫ్లో నా ఇష్టం వచ్చినట్టు జీవించాను. ఇప్పుడు తెలుసుకున్నాను రా అబ్బాయి, ఇప్పుడు యవనస్తులకి తెలియజేస్తున్నాను. యంగ్ పీపుల్, నో దీస్ ఫ్యాక్ట్స్, ఈ విషయాల్ని తెలుసుకోండి. యంగ్ పీపుల్, ఈ విషయాలు తెలుసుకోండి అని రాస్తున్నాడు ఈయన.
యంగ్ లైఫ్లో ఎంఫిల్ చేశాడు, పిహెచ్డి చేశాడు, ఒకటి కాదు రెండు కాదు బస్ స్టాప్ల క్లాస్ బంక్ కొట్టి మూవీకి వెళ్ళటమా, ఎంజాయ్ చేయడమా, గర్ల్ ఫ్రెండ్సా, అందరూ ఈయనకున్నారు, అన్నీ ఈయనకున్నాయి, ఈయనకి లేదంటూ ఏమీ లేదు. ఎంఫిల్ చేసేసాడు మనోడు, పిహెచ్డి చేశాడు, అంత బాగా ఎంజాయ్ చేసి చివరికి అంటున్నాడు నాలాగా మీరు ఉండద్దు. చాలామంది పెద్దవాళ్ళు, మన పేరెంట్స్, మన బ్రదర్స్ పెద్దవాళ్ళు, మన పాస్టర్స్, మన యూత్ లీడర్స్ చెప్తే ఆ చెప్పారులే చాలులే, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, అన్నా లైట్ తీసుకో అంటారు చాలామంది. ఈయన కూడా తన లైఫ్ అంతా లైట్ తీసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు జీవించాడు, హ్యాపీగా జీవించాడు, ఎంజాయ్ చేసేసాడు, ఏది కావాలంటే అది చేసేసాడు. చివరికి అన్నాడు నాకులాగా మాత్రం మీరు ఉండద్దు, ఇప్పుడు తెలుసుకుంటున్నాను, ఇప్పుడు నాకు తెలిసొచ్చిందని చెప్పి ఒక అద్భుతమైన లెసన్ని తెలియజేస్తున్నాడు. యవనస్తుడు ఎవరో కాదు, సొలొమోన్. సొలొమోన్ గురించి, సొలొమోన్ గురించి చాలా విషయాలు మనం విన్నాం, కానీ ఈరోజున ఐదు అద్భుతమైన సత్యాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టెస్లో ఐదు గోల్డెన్ ప్రిన్సిపల్స్ తన లైఫ్లో లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. ఏమీ చేయనోడికి, యంగ్ లైఫ్లో ఎంజాయ్ చేయనోడికి, కాపీలు కొట్టనోడికి, గర్ల్ ఫ్రెండ్ లేనోళ్ళకి, క్లాస్ బంక్ కొట్టి మూవీకి వెళ్ళనోళ్ళకి తెలీదు, కానీ అన్నీ చేసి వచ్చి చెప్తున్నాడు ఎక్స్పీరియన్స్తో. నా ఎక్స్పీరియన్స్ ఇది, నేను ఇలా చేశాను, నా యంగ్ ఏజ్లో నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నా యంగ్ ఏజ్లో ఇలా ఎవరన్నా చెప్పుంటే నేను బాగుపడేవాడినేమో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యేసయ్య ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ ద రైట్ టైం టు పాండర్, టు థింక్, టు ఇంట్రాస్పెక్ట్. నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు, ఎంతకాలం టైం వేస్ట్ చేస్తావు? టైం వేస్ట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ వేస్ట్. ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. దేవుడిచ్చిన అన్ని ఏజెస్లో, అన్ని స్టేజెస్లో ప్రెషియస్ స్టేజ్ అని తెలుసా? ఎంగేజ్. అది మళ్ళీ రాదు. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ని కలుసుకునేటప్పుడు ఇంటర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ అన్నీ గుర్తు చేసుకుంటాం, అబ్బా ఎంత ఎంజాయ్ చేశావురా. ఆ డేస్ మళ్ళీ రావు. ఎంజాయ్ చేయొచ్చు, ఎలా ఎంజాయ్ చేయాలో ఈరోజు మనం చూడబోతున్నాం. ఎంజాయ్ చేయొద్దని బైబిల్ చెప్పట్లా, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి, కానీ ఎలా ఎంజాయ్ చేయాలో నేను చెప్తున్నాను విను. బైబిల్లో అద్భుతమైన ఆత్మీయ సత్యాల్ని ప్రసంగి గ్రంథం నుండి మనం చూడబోతున్నాం. దానికి ముందుగా ఒక యవనస్తుడు ఉన్నాడు, ఈయన పేరు జస్టిన్ బీబర్. ఈ జస్టిన్ బీబర్ కెనడియన్ సింగర్. ఈ జస్టిన్ బీబర్ తన లైఫ్లో కెనడియన్ సింగర్గా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించేశాడు. ఆయనకి చాలా కార్లు కొనుక్కున్నాడు, లేటెస్ట్ కార్స్ కొనుక్కున్నాడు, హౌసెస్ కొనుక్కున్నాడు. డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు, బాగా డ్రగ్స్ తీసుకునేవాడు. అంత మాత్రమే కాదు, తనకి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. జస్టిన్ బీబర్ అన్నీ ఎంజాయ్ చేసేసాడు, కానీ చివరిగా అనిపించింది దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ హిస్ లైఫ్, దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్ ఇన్ హిస్ లైఫ్. ఒక కయాస్, ఒక వ్యాక్యూమ్ అక్కడ ఏర్పడింది. అప్పుడు అనుకున్నాడు, ఆలోచించాడు, నా జీవితంలో మనశ్శాంతి లేదని చెప్తే తన ఫ్రెండ్ చెప్పాడు, వెళ్ళి పాస్టర్ గారిని కలువు, పాస్టర్ కాల్ని కలిశాడు. నిజంగా జరిగిన సంఘటన, పాస్టర్ కాల్తో మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ కాల్ ఆయనతో మాట్లాడాడు. అద్భుతమైన నిజమైన సంఘటన, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. జస్టిన్ బీబర్ యవన కాలంలో యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యంగ్ లైఫ్లో యేసయ్యను తెలుసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వని ఆనందం యేసయ్య నీ యవన జీవితంలో ఇవ్వబోతున్నాడు. యంగ్ లైఫ్లో యేసయ్యను తెలుసుకుంటే నీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎవ్వరు నిన్ను కదల్చలేరు, దేవుల్లో ఉన్న ఆనందాన్ని పొందుకుంటావు, తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇస్తావు, సమాజానికి సంతోషాన్ని ఇస్తావు, అద్భుతంగా రాణిస్తావు, ఫ్లయింగ్ కలర్స్తో ముందుకు వెళ్తావు, సక్సెస్ నీదే. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న టాపిక్, మై టాపిక్ ఫర్ దిస్ ఈవినింగ్ ఈజ్ లైఫ్ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్లెస్. ఏంటండి మ్యాథ్స్ ఫార్ములా చెప్తున్నారు అనుకుంటున్నారు? బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టెస్ని ఒక సమరైజ్ చేస్తే, ఒక్క మాటలో చెప్పాలంటే లైఫ్ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్లెస్. యేసు లేని జీవితము వ్యర్థము. నేను కాదు, ఆయన చెప్తున్నాడు ఆ మాటలు. సొలొమోన్ చెప్తున్నాడు లైఫ్ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్లెస్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వీ కెనాట్ కంట్రోల్ అవర్ లైఫ్స్. మానవుడు తన లైఫ్ని కంట్రోల్ చేసుకోలేడు. చాలాసార్లు అనుకుంటాం ఇంకా చూడకూడదు,
ఇంకా మళ్ళీ ఇది చూడకూడదు, ఈ ఫేస్బుక్లో మళ్ళీ ఇది చూడకూడదు, యూట్యూబ్లో చూడరానిది మళ్ళీ చూడకూడదు. వీ ట్రై 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 బట్ వీ కాంట్ కంట్రోల్ అవర్ లైఫ్స్. ఓన్లీ జీసస్ కెన్ కంట్రోల్ అవర్ లైఫ్స్. యేసు మాత్రమే నీ యవన జీవితాన్ని కంట్రోల్ చేయగలడు. ఎప్పుడు నీ యవన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టినప్పుడు. ఎంతకాలం టైం వేస్ట్ చేస్తావు? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ వాంట్స్ యూ, హీ లవ్స్ యూ టు ద కోర్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. 12 అధ్యాయాలు ఉన్నాయి ఈ ప్రసంగి గ్రంథంలో. మొదటి నుండి 7 అధ్యాయాల్లో ఏం చెప్తున్నాడంటే, నేను ఎంత దౌర్భాగ్యంగా జీవించానో అని చెప్తున్నాడు. 1-7 చాప్టర్స్లో ఏం చెప్తున్నాడంటే, నేను ఎంత దౌర్భాగ్యంగా, దేవునికి దూరంగా ఉన్న జీవితము ఎంత దౌర్భాగ్యమో అని చెప్తున్నాడు. తర్వాత 8-12 ఒకటి చెప్తున్నాడు, వ్యర్థ జీవితాన్ని దేవుని ద్వారా మాత్రమే జయించగలవు. ఎంత వ్యర్థంగా జీవించానో చెప్తున్నాడు ఫస్ట్ పార్ట్లో, 1-7 చాప్టర్స్. 8-12 చాప్టర్స్లో ఒక మాట అంటున్నాడు, ఈ వ్యర్థ జీవితాన్ని దేవునితో మాత్రమే జయించగలవు. ఈ సాలమన్, ఇది జరిగింది, రియల్ స్టోరీ, రియల్ థింగ్. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ రియల్ థింగ్ విచ్ హ్యాపెండ్ 3000 ఇయర్స్ అగో. 3000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వము 931 సంవత్సరంలో ఆయన చెప్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు రాస్తూ తన లైఫ్లో యంగ్ లైఫ్ ఎలా వేస్ట్ చేశానో. ప్రియతముడు, ఈ టైం మళ్ళీ రాదు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాల్మన్ లైఫ్ ద్వారా, సాల్మన్ ఎక్స్పీరియన్స్ ద్వారా, తన జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. సాల్మన్ ఒక మాట అంటున్నాడు, ఐ హ్యావ్ రీసెర్చ్డ్ ఎవ్రీథింగ్ అండ్ దెర్ ఈస్ నో మీనింగ్ వితౌట్ గాడ్. నేను ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, ఈ లోకం అంతా చదివేశాను, ఈ లోకం అంతా ఎంజాయ్ చేశాను, ఐ హ్యావ్ రీసెర్చ్డ్ ఎవ్రీథింగ్ బట్ దెర్ ఈస్ నో మీనింగ్ వితౌట్ గాడ్. సాల్మన్ చేసిన తప్పు ఏంటంటే, సాల్మన్ కెప్ట్ గాడ్ అసైడ్ అండ్ ట్రై టు ఎంజాయ్ హిస్ లైఫ్. దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవా నువ్వు అలా కూర్చో, కొన్ని సంవత్సరాలు నువ్వు అలా ఉండు, నా లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలి. చాలామంది యవనస్తులు ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు యంగ్ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఒక దేవుడు గట్టి దెబ్బ కొట్టినప్పుడు, దేవా నువ్వే నా దిక్కయ్యా, నువ్వు లేకపోతే నాకు జాబ్ లేదు, నువ్వు లేకపోతే నాకు భవిష్యత్తు లేదు, నువ్వు లేకపోతే నాకు స్వస్థత లేదు, నువ్వు లేకపోతే నాకు ఏమి లేదయ్యా అని దేవుని దగ్గరకు వస్తాను. ఈ వ్యక్తి కూడా చివరికి చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయం తెలుసుకొని దేవుని దగ్గరకు వస్తున్నాడు. సాల్మన్ లైఫ్లో 2వ అధ్యాయం చూస్తే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూస్తే, చాలా చెప్పుకుంటూ వెళ్ళాడు. చాలా స్పీడ్గా కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాం. ఫన్, ప్లెజర్ పీక్ లెవెల్లో నేను ఎంజాయ్ చేశాను. 2వ అధ్యాయం 1-2 చెప్తాడు, నేను చూడనంటూ ఏమీ లేదు, నేను చేయనంటూ ఏమీ లేదు, నేను అనుభవించని సుఖం లేదు, అన్నీ నేను అనుభవించాను. తర్వాత మాట్లాడతాడు, ద్రాక్షారసం చేత నేను తృప్తి పొందాలనుకున్నాను, ద్రాక్షారసం తీసుకున్నాను, వైన్ తీసుకున్నాను. కింగ్ ఇన్ ఎంగేజ్. మనందరిలాగా ఉడుకు రక్తంలో ఉన్నాడు, మనందరి వలె ఉడుకు రక్తంలో ఉన్నాడు, యంగ్ బ్లడ్లో ఉన్నాడు. యంగ్ బ్లడ్లో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. వైన్ తాగుతూ, ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫన్ ఎంత కావాలంటే అంత. ఈ రోజుల్లో యవనస్తులకి ఏం కావాలి? ఫన్ కావాలి. బోర్ కొడుతుంది లైఫ్ అంటారు, జబర్దస్త్ చూడాలి అనుకుంటారు, లేకపోతే కామెడీ సీన్స్ చూడాలి అనుకుంటారు. ఫన్ కావాలి. ఫ్రెండ్స్తో కలిసి బయటికి మూవీకి వెళ్ళాలని కోరుకుంటారు, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. ఇదంతా సాల్మన్ చేసేసాడు. చేసిన వాడు చెప్తున్నాడు ఈ విషయాలు, ఇదంతా నేను చేసేసాను. ఫన్నా? నాకులాగా మీరు చేయలేరు, నాకులాగా సుఖం మీరు అనుభవించలేరు. అంత చేసేసాను నేను, పీక్కి వెళ్ళిపోయాను. వెల్త్, చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకు డబ్బు లేదు కాబట్టి నేనేం సాధించలేకపోతున్నాను, నాకు డబ్బు లేదు. యవనస్తులు చాలామంది అనుకుంటారు, నాకు రిసోర్సెస్ లేవు, నాకు జాబ్ లేదు, నాకు డబ్బు లేదు, వెల్త్ లేదు, మనీ లేదు, కాబట్టే నాకు హ్యాపీనెస్ లేదు. సాల్మన్కి డబ్బు లేదా? సాల్మన్ కింగ్, ఆయనకున్న డబ్బు ఆలోచిస్తే, నేను క్యాల్కులేట్ చేసుకొని వచ్చాను, గిఫ్ట్స్ అంట, గిఫ్ట్ ఆయనకున్న ఆస్తి గురించి నేను మాట్లాడట్లా, రాజుగా ఆయనకున్నది నేను మాట్లాడట్లా. ఎవ్రీ ఇయర్ ఆయనకు వచ్చే గిఫ్ట్ అని తెలుసా? మొదటి రాజులు 10వ అధ్యాయం 14వ వచనంలో ఆయనకు వచ్చే గిఫ్ట్ అని తెలుసా? 25 టన్స్ ఆఫ్ గోల్డ్,
25 tons అంటే 25,000 కిలోల బంగారం. కేజీ బంగారం ఈ రోజున 50 లక్షలు. 25,000 కేజీలు అంటే నేను క్యాల్కులేట్ చేసుకుని వస్తే 12,000 కోట్లు. నెలకి 1,000 కోట్లు గిఫ్ట్. గిఫ్ట్ అంతే, కేవలం గిఫ్ట్స్ మాత్రమే. ఆయనకి అందరూ రాజులు, చుట్టుపక్కల తూర్పు దేశపు రాజులు, షేబాదేశపు రాణి, ఐగుప్తు దేశం నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గిఫ్ట్స్. ఆయనకు వచ్చే గిఫ్ట్సే 1,000 కోట్లు. నాకు ఇంకేం అవసరం? ప్లెజర్ ఉంది, నాకు ఇంకో పక్కన హ్యాపీనెస్ ఉంది, ఫన్ ఉంది, నాకు డబ్బు ఉంది. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఉంది. చాలామంది అనుకుంటాం నాకు ఏం డబ్బులు లేవు, అందుకే నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అందుకే లేటెస్ట్ బైక్ కొనుక్కోలేకపోతున్నాను. ఎంజాయ్మెంట్ ఈజ్ నాట్ విత్ మనీ. ఎంజాయ్మెంట్ డజంట్ లై ఇన్ మనీ. డబ్బుతో కాదు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నిజమైన ఆనందం మనం చూడబోతున్నాం. మనకు వస్తే సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయితే మహా అయితే 1 లాక్, నెలకి 1 లక్ష రూపాయలు. 12 నెలలకి 12 లక్షలు. ఈయనకి 1,000 కోట్లు. 12 నెలలకి 12,000 కోట్లు. ఎంత డబ్బు సంపాదించాడు! నేను డబ్బు సంపాదించాను. చాలామంది నాకు ఏం చేసుకోవాలో నాకు తెలియట్లా, అంత డబ్బు నాకుంది. నేను లగ్జూరియస్ లైఫ్, కార్లు, మేడలు, మిద్దెలు, బంగారం, నాకు అన్నీ ఉన్నాయి. విలాసవంతం. నేను చిటికేస్తే అందరూ వచ్చేస్తారు. 2వ అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2వ అధ్యాయం 5, 6 వచనాల్లో చెప్తున్నాడు, నేను విలాసవంతమైన జీవితం జీవించాను. నాకు చాలామంది పనివారు ఉన్నారు. నాకు ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చేస్తారు, హెల్ప్ చేస్తారు. నాకేం కొదువు లేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టించాను, చెరువులు కట్టించాను నేను. నాకు అథారిటీ ఉంది, నాకు పవర్ ఉంది. మ్యూజిక్, చాలామంది యవనస్తులకి మ్యూజిక్ ఇష్టం. నాకు చాలామంది మ్యూజిషియన్స్ రెడీగా ఉన్నారు. గాయకులు, గాయకురాండ్రు అందరూ వచ్చి నాకు హ్యాపీనెస్ ఇస్తారు. మ్యూజిక్ ఐ ఎంజాయ్ ఇట్. పీక్ లెవెల్లో ఎంజాయ్ చేశాను నేను మ్యూజిక్. గర్ల్ ఫ్రెండ్సా? గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఒకరు మోసం చేస్తే 2 ముగ్గురు. నాకు 1,000 మంది, నాకు 700 మంది భార్యలు, 300 మంది కాంకుబైన్స్, ఉపపత్నులు. మొత్తం 1,000 మందితో ఎంజాయ్ చేశాను. సెక్స్ హైయెస్ట్ లెవెల్. నాకు ఎవరిని కావాలంటే వారితో సెక్స్లో నేను ఎంజాయ్ చేశాను. యవనస్తులారా, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అన్నీ ఎంజాయ్ చేసి 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 వచ్చినోడు చెప్తున్నాడు ఈ మాటలు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. యూ డింట్ స్టార్ట్ ఆన్ టైమ్. ఈయన టైంకి స్టార్ట్ అవ్వాల. చాలా వేగంగా పరిగెత్తాడు రాజుగా, బట్ హీ డింట్ స్టార్ట్ ఆన్ టైమ్. మన లైఫ్లో తర్వాత ఎంత రిగ్రెట్ అయినా, ఎంత రిపెంట్ అయినా, అది వేస్ట్. ఇప్పుడే, రైట్ నౌ, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఈ యవన జీవితంలో ఒకసారి ఆలోచించాలి. అదే చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నేను అన్నీ చూసేశాను. బ్లూ ఫిలిమా? నేను చూశాను. ఒక అమ్మాయిని నేకెడ్గానా? నేను చూశాను. బంగారమా? నేను చూశాను. నాకు ఏం కావాలో వచ్చి నాట్యం ఆడే డ్యాన్సా? నేను చూశాను. నాకు నేమ్ ఇట్ ఎనీథింగ్, ఐ ఎంజాయిడ్ ఇట్. పీక్ లెవెల్లో ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్మెంట్ అన్నీ అయిపోయినాయి. చెప్తున్నాడు, నా కన్నులు ఏది చూడాలన్నా ఏం అభ్యంతరం చేయాలి. రాజు కదా, ఎవరైనా రాజు మాట ఎవరన్నా ధిక్కరిస్తే ఏమవుతుంది? రాజు ఏం కావాలంటే, ఏం ఆర్డర్ చేస్తే జరిగిపోయేది. సాల్మన్ యంగ్ ఏజ్లో, చిన్న వయసులో, 20 సంవత్సరాల వయసులో రాజయ్యి అన్నీ ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. పీక్ లెవెల్లో. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-0333-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6663, 9866-0333-895. గాడ్ బ్లెస్ యూ.